राष्ट्र नलुमूलल नुंची दिक्कुलु पिक्कटिलेला अन्नी वर्गाल प्रजल नुंची विनिपिस्तुन्न सिद्धं सिद्धमने सिंहनादालु जगनन्न जैत्र यात्रकु संकेतालनी प्रभुत्वपु वैएसआर कांग्रेस पार्टी राष्ट्र प्रधान कार्यदर्शि लेला अपिरेड्डी प्रकटिंचारु। मेमंता सिद्धं बस्सु यात्रकु ऊळ्ळकूळ्ळु तरलि वस्तुन्न तीरुतो రానున్న ఎన్నికల్లో కూటమి ఓటమి ఖరారైపోయిందని ఆయన స్పష్టం చేశారు। సాధారణ ప్రజలే కాకుండా ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పోటెత్తుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు తిరుగులేని విజయం సాధిస్తారన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు। నో డౌట్ కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో లోకేష్, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అవుట్ అని తేల్చి చెప్పారు। అసలు కూటమి అభ్యర్థులకు డిపాజిట్ దొరకడమే కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు। శుక్రవారం ఏటకూరు సమీపంలో జరగనున్న సిద్ధం సభను జయప్రదం చేయాలని లేలా అప్రెడ్డి పిలుపునిచ్చారు। ప్రజలందరూ కూడా ఎందుకంటే ఊళ్ళకు ఊళ్ళే తరలి వచ్చి జగన్ మోహన్ రెడ్డి గారికి స్వాగతం పరుగుతున్నటువంటి తీరు కాని బహిరంగ సభల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రమే కాదు ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రజాస్వామ్యవాదులు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఆకాంక్ష కలిగినటువంటి వేలాది మంది ప్రజానికం ఇవాల సభల్లో పాల్గొని బ్రహ్మాండమైనటువంటి రీతిలో జయప్రదం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం। ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు చూస్తా ఉంటే నిజంగా కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతా ఉన్నాడు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతా ఉన్నారు, మంగళగిరిలో లోకేష్ ఓడిపోతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి। అందుకే ఈ రోజు వారు కూడా ఎందుకంటే పొత్తులతోనూ ఎత్తులతోనూ ఇవాల ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన యుద్ధం చేయడానికి వాళ్ళు సిద్ధపడతా ఉన్నారు। దీనిలోనే అర్థమైపోతా ఉంది, దీనికి పెద్ద సర్వేలు కూడా అక్కర్లా, ఎందుకంటే ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక పక్క మరో పక్క జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో పక్క పోటీ చేస్తుందంటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలమైనటువంటి పటిష్టమైనటువంటి పరిస్థితిలో ఉందో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి కావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి। వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తారు తప్ప ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదన్నది చాలా స్పష్టంగా చెప్తారు।